గురువారం నుండి అన్ని రేషన్ దుకాణాల్లో ప్రభుత్వం రైస్ కార్డ్స్ దారులకు ఉచితంగా రేషన్ శనగలు పంపిణీ చేస్తున్నట్లు దోర్నాల మండల తహసీల్దార్ హనుమంతరావు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ నెల 27వ తేదీ వరకు కార్డుదారులకు రేషన్ శనగలు పంపిణీ చేస్తారన్నారు. కార్డుదారులు భౌతిక దూరం పాటించాలన్నారు. ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు అవసరమైతే సాయంత్రం కూడా పంపిణీ చేయాలన్నారు. గ్రామ వాలంటీర్లు ప్రతి కార్డుదారునికి కూపన్ ఇస్తారన్నారు. లాక్డౌన్లో ప్రజలందరూ తమ ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. ముఖ్యంగా మనకు ఇప్పుడు మనం కరోనా దాంట్లో ఉన్నాము. ఇది పెద్ద కరోనా అనేది పెద్ద మహమ్మారి. 18 దాకా ఆల్రెడీ పొడిగించారు. దాన్ని మళ్ళీ మే 3 దాకా కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పొడిగించడం జరిగింది. ఈ సందర్భంగా మనం పోయినసారి మనం డిస్ట్రిబ్యూషన్ చేశాము నిత్యావసర వస్తువులు చౌకటి పోల్లో. మళ్ళీ 15వ తారీఖు మళ్ళీ మళ్ళీ వచ్చి సరుకు వచ్చింది. అది డిస్ట్రిబ్యూషన్ చేయడం స్టార్ట్ అవుతుంది. అయితే ముఖ్యంగా ఏంటంటే పోయినసారి కొంచెం సామాజిక దూరంలో కొంత ఇబ్బందులు వచ్చినాయి. అందుకని ప్రస్తుతం పంపిణీ చేసే నిత్యావసర వస్తువులు చౌకటి పో నుంచి సామాజిక దూరం కంపల్సరీగా పాటించవలెను. అలాగే మీకు ముందుగానే మీ వాలంటీర్ ద్వారా కూపన్లు మీకు వస్తాయి. ఎవరికైతే కూపన్లు వస్తున్నాయో ఏ తారీఖు మీకు అలర్ట్ చేశారో ఆ తారీఖున ఆ చౌకటి పో దగ్గరికి వచ్చి మీరు నిత్యావసర వస్తువులు తీసుకోవాల్సినది. కొంతమంది మేము స్టెప్ బై స్టెప్ ఈ 10 రోజులు నిత్యావసర వస్తువులు మీకు పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు హడావడపడాల్సిన పని లేదు. బియ్యం అందరికీ ఉన్నాయి. అందరికీ ఇస్తాం బియ్యము. చివరి పేరు వరకు ఏదైతే కీరిస్టర్లో పేర్లు ఉన్నాయో వాళ్ళ మొత్తానికి కూడా బియ్యం ఇవ్వడానికి మాకు సఫిషియెంట్గా బియ్యం ఉంది. కాబట్టి అట్లాగే శనగలు కూడా ఇస్తారు. ఈ ప్రస్తుతం ఇచ్చేది బియ్యము శనగలు ఇస్తారు. ముఖ్యంగా ప్రతి కార్డు హోల్డర్కి తెలియపరిచి ఏంటంటే మీకు ఎవరైతే ఏ షాపు కూపన్ ఇచ్చారో ఆ షాపులో పోయి మీరు నిత్యావసర వస్తువులు తీసుకురావాల్సిందిగా మనవి చేస్తున్నాం.